తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి గాను 2,91,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్ అంచనాలను శాసనసభలో ప్రకటించారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. మండల్లో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ లో 2,20,945 కోట్ల రూపాయల రెవెన్యూ వ్యయంగా 33,487 కోట్ల రూపాయల మూలధనం వ్యయంగా అంచనా వేశారు. అత్యధికంగా వ్యవసాయ రంగానికి 72,659 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతిపాదించగా పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి ఈ శాఖలకు 29,000 కోట్ల, హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. 6 గ్యారంటీలకు బడ్జెట్లో ప్రత్యేక నిధులు ప్రతిపాదించగా దీనికి సంబంధించి నివేదిక విడుదల చేసింది తెలంగాణ సర్కార్. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 2,91,159 కోట్ల రూపాయలు. రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు. మూలధన వ్యయం 33,487 కోట్లుగా ప్రతిపాదిస్తున్నాను. బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలోనే ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గత ప్రభుత్వాల వైఫల్యాన్ని ప్రస్తావించారు. 10 ఏళ్లు రాష్ట్రంలో ఆశించిన మేర అభివృద్ధి జరగలేదని, అప్పులు 10 రెట్లు పెరిగిపోయాయని ఆరోపించారు భట్టి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత దశాబ్ద కాలంలో రాష్ట్ర పురోభివృద్ధి ఆశించిన మేరకు జరగలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని ఒట్టి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన గత ప్రభుత్వ పాలకులు అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందారు. పురోభివృద్ధి అటుంచి రాష్ట్ర ప్రజల సంక్షేమం సన్నగిల్లింది, అభివృద్ధి అడుగంటింది, రాష్ట్రం అప్పుల పాలైంది. చిలికి చిలికి గాలివాన అయినట్లు రాష్ట్ర ఆవిర్భావ సమయానికి ఉన్న 75,577 కోట్ల రూపాయల అప్పు గత ఏడాది డిసెంబర్ నాటికి వామనావతారంలాగా పెరిగి 6,71,757 కోట్ల రూపాయలకు చేరింది. దశాబ్ద కాలంలో పాలకులు తీసుకున్న తప్పుడు విధాన నిర్ణయాల కారణంగాను, నాణ్యత లేని పనుల కారణంగాను సాగునీటి ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. మన నీళ్లను మనం సమర్థవంతంగా వాడుకోలేని పరిస్థితి దాపురించింది. ఈ పరిస్థితి నుండి బయటపడే విధంగా తగిన దిద్దుబాటు చర్యలను చేపట్టడంతో పాటు మరింత మేలైన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలనే కృతనిశ్చయంతో ఈ ప్రభుత్వం ఉంది. రైతు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని ఆర్థిక మంత్రి భట్టి తెలిపారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆయన రుణమాఫీకి సంబంధించిన నిధులు సమీకరిస్తున్నామని తెలిపారు. ఒకే విడతలో 1,00,000 రూపాయల రుణాలు ఇప్పటికే మాఫీ అయ్యాయని, త్వరలోనే 2,00,000 రూపాయల రుణాలు కూడా మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో అత్యంత ప్రధానమైనది, ఎంతో సాహసపేతంగా మా నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్లో రైతులకు 2,00,000 రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఈ రుణమాఫీకి అవసరమైన నిధులను ఎలాగైనా సమీకరించాలనే సంకల్ప బలం మాకు మొదటి నుంచి ఉంది. గత ప్రభుత్వం 2014లో రైతులకి 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించి 2014 నుండి 2018 వరకు 4 విడతల్లో నిధులు విడుదల చేసింది. ఇలా పలు దఫాల్లో నిధులు విడుదల చేయటం వల్ల అసలు తీరకపోవడంతో పాటు రైతులకు వడ్డీ భారం కూడా పెరిగింది. రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 1,00,000 రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి 5 సంవత్సరాల కాలంలో సరిగ్గా ఎన్నికల ముందు కొద్దిపాటి నిధులు విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. ఇలా అరకొర రుణమాఫీలా కాకుండా రైతుకు నిజమైన మేలు జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ఒకేసారిగా 31,000 కోట్ల రుణమాఫీ చేయాలని సంకల్పించింది. చేతగా నమ్మకు మాటలు ఎక్కువ అన్నట్లు, రుణమాఫీలో పూర్తిగా విఫలమైన గత ప్రభుత్వ నాయకులు మా చిత్తశుద్ధిని శంకిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు
శతవిధాల ప్రయత్నించారు. ఒకటేసారి రుణం ఉన్న 11,34,000 రైతన్నలకు 34,000 రైతన్నలకు 6,035 కోట్ల రూపాయలు రుణమాఫీ మొత్తాన్ని వారి ఖాతాల్లో ఒకేసారి జమ చేశాం. 2,00,000 రూపాయల వరకు రుణం ఉన్న మిగతా రైతులకు కూడా అతి త్వరలో రుణమాఫీ జరుగుతుంది. కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమని రుణమాఫీ అమలుతో మరొక్కసారి రుజువైంది.